మీ రంధ్రం అనేది ఎంత సాగిపోయినా మీకు ఇష్టమైన హియర్ రింగ్స్ అనేది జస్ట్ చిటికలో పెట్టుకోవచ్చు చాలా చాలా ఈజీ అనమాట ఈ టెక్నిక్ ఫాలో అయితే ఎంత పెద్ద పెద్ద హియరింగ్స్ అయినా ఈజీగా ఇప్పుడు చిటుకలో పెట్టుకోవచ్చు అదేలానో ఇప్పుడు చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగితా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి అమ్మాయిలందరికీ పెద్ద పెద్ద ఇయరింగ్స్ అనేది పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది సో కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద ఇయరింగ్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ హియర్స్ అనేవి వేర్ చేయలేక అవి ఏలబడుతూ ఉంటాయి అనమాట అంటే పెట్టుకున్నప్పుడు అస్సలు బ్యూటిఫుల్ కనపడదు కొంతమంది చిన్న చిన్నవి పెట్టుకున్న చెవులు అనేవి సాగిపోయినట్టుండి అవి కూడా మనకి ఏలబడుతూ ఉంటాయి అప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు అందరూ ట్రెండింగ్లో ఉన్న ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకుంటూ ఉన్నారు కొంతమందికి అయితే అవి పెట్టుకోవడానికి అస్సలు అవ్వట్లేదు ఇలానే కామెంట్స్ కంటిన్యూగా పెడుతూ ఉన్నారు ఈరోజు నేను ఒక చిన్న టెక్నిక్తో ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ అయినా మీరు ఇమ్మీడియట్గా పెట్టుకోవచ్చు మీ చెవిరంధ్రం అనేది కంప్లీట్గా సాగిపోయినా సరే ఇమ్మీడియట్గా మీరు మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు పెట్టుకొని పార్టీకి వెళ్ళచ్చు ఫంక్షన్కి వెళ్ళచ్చు మీరు డైలీ పెట్టుకోవడానికి కూడా ఈ టిప్ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఎంత పెద్ద చెవి అయినా సరే ఇమ్మీడియట్గా మీకు నచ్చిన ఇయర్ అనేది పెట్టుకోవచ్చు సో చిన్న టెక్నిక్తో డబ్బులు అయితే అస్సలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అది కొనండి ఇది కొనండి అలాంటి మాటలు ఇప్పుడు నేనేం చెప్పాను మీ నేను మీకు లైవ్లోనే సాగిపోయిన చెవి రంధ్రం ఉన్న చెవిని తీసుకొని వెంటనే హియరింగ్ అనేది పెట్టి చూపిస్తాను మీరు కూడా చూసి నాలాగే అలాగే ఆశ్చర్యపోవచ్చు అనమాట ఇమ్మీడియట్గా వర్క్ అవుతుంది తప్పకుండా ఇది ట్రై చేయండి నిజంగా ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది ముందే చెప్తున్నాను ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియోకైతే ముందు లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియో అంటే చూసేద్దాం వీడియో చూసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్ తెలుసుకుందాం రండి మరి పెద్ద పెద్ద ఇయరింగ్స్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు చెవిరంధ్రం సైజు వల్ల చాలామంది పెట్టుకోలేకపోతారు కాకపోతే ఏదైనా పార్టీ ఉంది ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఇది నిజంగా బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను పెద్ద పెద్ద హియర్ అన్నమాట అనమాట సో ఇవేంటంటే వెయిట్ కూడా ఉంటాయండి మన చెవులు వెయిట్ని బేర్ చేయగలగాలి అంటే వెయిట్ అనేది పట్టగలగాలి కొన్నిసార్లు తక్కువ వెయిట్ ఉన్నా ఎక్కువ వెయిట్ ఉన్నా రంధ్రం సైజ్ అనేది పెద్దగా ఉంటే మాత్రం మన ఇయర్ రింగ్స్ అనేవి ఖచ్చితంగా జారిపోతాయి అందం కనపడమన్నమాట సో ఇవి కూడా పెద్ద ఇయర్ రింగ్స్ ఏదైనా ఫంక్షన్ ఉందన్నప్పుడు కానీ లేకపోతే బ్రైట్స్ కానీ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారనమాట సో వాళ్ళ కోసం కూడా ఈ టిప్ అనేది నేను చెప్తాను ఇవి వచ్చేసి గోల్డ్ హియర్ రింగ్స్ అండి గోల్డ్లో కూడా మనకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేది ఉంటాయి సో అవి కూడా మనం చెవులకు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా జారిపోతూ ఉంటాయి ఎందుకంటే ఇయర్ హోల్ అనేది పెద్దగా ఉంటే ఖచ్చితంగా ఎలాంటివి పెట్టినా మనకి చెవిరాంధ్రం అనేది పెద్దగా ఉండడం వల్ల అవి కిందకు వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను సర్జికల్ టేప్ సో ఇదేంటంటే మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది ఈ సర్జికల్ టేప్ గురించి నేను రెండు మూడు సార్లు కూడా చెప్పాను నార్మల్ టేప్ కంటే కూడా సర్జికల్ టేప్ అనేది బెటర్ అని చెప్తాను ఎందుకంటే మనకి కలర్ అనేది ట్రాన్స్పరెంట్ ఉంది అలాగే మనం కట్ చేసుకోవడానికి సిజర్ కూడా అవసరం లేదు చేత్తోనే మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని చెవి బ్యాక్ సైడ్ అంటే మనం ఇయరింగ్స్ పెట్టుకోవచ్చు సెకండ్ మెథడ్ వచ్చేసి ఇయర్ లూప్ సపోర్ట్ ప్యాచెస్ అనమాట ఇవి మనకి అమెజాన్లో బయట మనకి దొరుకుతూ ఉంటాయి బయట షాప్స్లో కొన్ని షాప్స్లో ఉంటాయి ఎక్కువ అయితే ఆన్లైన్లో ఉంటాయి సో ఇవి మనకి స్టిక్కర్లా ఉంటాయి రౌండ్గా వీటిని మనం చెవి బ్యాక్ సైడ్ అంటించి ఇయర్ రింగ్ పెట్టుకుంటే మనకి టైట్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించేది చాలా ఈజీ మెథడ్ థర్డ్ మెథడ్ అనమాట ఇది ఇది వచ్చేసి స్టిక్కర్స్ నార్మల్గా మనం కొంచెం పెద్ద సైజ్ స్టిక్కర్స్ అనేది ఉంటాయి పెద్దవాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా సో ఈ స్టిక్కర్స్తో మనం ఈజీగా ఇయరింగ్ రింగ్ అనేది పెట్టుకోవచ్చు అదేలాంటి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను ముందుగా రంధ్రం అనేది పెద్దగా ఉన్న చెవినైతే చూపిస్తున్నాను చూడండి సో మనకి రంధ్రం అనేది ఇంత పెద్దగా ఉంటే మనం ఎలాంటి ఇయర్ రంగు పెట్టినా జారిపోద్ది అనమాట సో మనం మంచి ఇయరింగ్స్ పెట్టుకున్నాము అనే సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉండదు ఆ లుక్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా వేస్టేనండి సో చెవి రంధ్రం అనేది చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే హియర్ రింగ్ అనేది బాగా కనపడుతుంది మన చెవికి ఇప్పుడు ఈ స్టిక్కర్ ఒకటి తీసుకొని చెవి బ్యాక్ సైడ్ అయితే నేను అంటి చేస్తాను చూడండి ఒకటి తీసుకోండి సరిపోతుంది ఒక స్టిక్కర్ తీసుకొని మనకి చెవి బ్యాక్ సైడ్ అయితే అంటించుకోవాలి స్టిక్కర్కి మీకు గమ్ము కొంచెం ఎక్కువగా ఉండేదట్లు చూసుకోండి అప్పుడే మనకి ఎక్కువ టైం అయితే ఉంటుంది అనమాట టూ త్రీ డేస్ కూడా ఉంటుంది మనం తీయకపోయినా ఓకే సో స్టిక్కర్కి కొంచెం గమ్ము తక్కువగా ఉంటే ఏంటంటే మనకి వన్ డే అయితే ఉంటుంది మీరు డైలీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం గమ్ము ఎక్కువగా ఉన్న స్టిక్కర్లు అనేది యూజ్ చేయండి ఇప్పుడు చెవి బ్యాక్ సైడ్ అనేది మనం స్టిక్కర్ అంటించేసాం ఇప్పుడు ఇయర్ రింగ్ అనేది పెట్టుకుంటే చూడండి ఎంత బాగా కనపడుతుందో బిఫోర్కి హాఫ్టర్కి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంది సో మీరు కూడా చూస్తున్నారు కదా సో బ్యూటిఫుల్ అనమాట నిజంగా చాలా బాగుంది ఇప్పుడు మనం చూసినప్పుడు సో ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరే చూడండి నేను ఒక విషయం కూడా చెప్తానండి ఫస్ట్ నేను చెప్పాను కదా సర్జికల్ టేప్ అనేది అది మనకి థర్టీ రూపీస్ అయితే ఉంటుంది మెడికల్ షాప్లో దొరుకుతుంది తర్వాత నేను ఇయర్ లూప్ సపోర్ట్ ప్యాచెస్ చూపించాను కదా సో అవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి అనమాట అవి మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే ఉంటాయి సో థర్డ్ నేను చూపించిన ఈ స్టిక్కర్స్ అనేవి మనకి ఫైవ్ రూపీస్లో దొరుకుతాయి చాలా ఎక్కువగా దొరుకుతాయి సో మీరు స్టిక్కర్సే ట్రై చేయండి మనకి బడ్జెట్లో అయిపోతుంది తర్వాత మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అనమాట ఓకే సో నేను గోల్డ్ ఇయర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత గోల్డ్ అయినా ఎన్ని లక్షలు పెట్టి ఇయర్ కొన్నా పెట్టుకున్నప్పుడు అవి అందంగా కనపడకపోతే అసలు ఎందుకు కొన్నామా అనే ఫీలింగ్ కూడా మనలో కలుగుతుంది ఇప్పుడు మీరేం బాధపడొద్దు గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు నార్మల్ ఇయర్ రింగ్సే కాదు మందికి డౌట్ ఉంటుంది కదా నార్మల్ ఇయర్ రింగ్స్ పెట్టి చూపించారు గోల్డ్ అయితే ఆగుతాయని చెప్పేసి వెయిట్ ఉన్న గోల్డ్ ఇయరింగ్స్ ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను ఇయర్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ చేసుకొని ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా మీరు పెట్టుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట చాలామంది బ్యాక్ సైడ్ బటన్స్ పెడుతుంటారనమాట రెండు మూడు బటన్స్ కూడా పెడుతుంటారు సపోర్టింగ్కి మీరు బటన్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు బటన్స్ పెట్టినా మీ రంధ్రం అనేది కొంచెం పెద్దగా ఉంటే అవి కిందకి ఏలబడతాయి సో బటన్స్ ఏం పెట్టకోకుండా జస్ట్ స్టిక్కర్తో గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి ఇప్పుడు మనకు అందంగా కనపడతాయి బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధంగా ఉండదు ఖచ్చితంగా ఈ టెక్నిక్ ట్రై చేయండి మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు సో చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట నేను మీకు ఇంకొక టెక్నిక్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను రంద్రం అనేది పెద్దగా ఉంటే మీరు మీ దగ్గర నెయిల్ పాలిష్ ఉంటుంది కదా సో రెడ్డు పింక్ బ్లూ ఇలాంటివి కాకుండా మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది సో అంటే వైట్ కలర్లో ఉంటుందన్నమాట అది కూడా మీ ముందు వైపు వెనక వైపు అప్లై చేసేయండి రెండు మూడు లేళ్ళ కింద సో ఆరనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది తర్వాత మీరు ఇయరింగ్ అనేది పెట్టుకోండి మీకు జారదనమాట నేను ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఎందుకు చెప్పానంటే అది మన స్కిన్ లోపల కొంచెం కలిసిపోతుంది రెడ్ పింక్ అంటే మనకి పెట్టినట్టు తెలుస్తుంది అనమాట సో ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్తో ట్రై చేయండి లేదు మాకు ప్రాబ్లం లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న నెయిల్ పాలిష్తో కూడా ట్రై చేయొచ్చు నిజంగా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి నార్మల్గా నేను రెండు మూడు వీడియోస్లో కూడా షేర్ చేశాను కంప్లీట్గా మీ రంద్రం సైజు చిన్నదిగా చేసుకోవాలనుకుంటున్నారు పర్మనెంట్గా అనుకుంటే మీరేం చేస్తారంటే నైట్ పడుకోబోయే ముందు క్యాస్ట్ ఆయిల్ అలోవేరాజల్ మిక్స్ చేసి మీ రంద్రంలో పెట్టి మార్నింగ్ వాష్ చేసుకోండి లేదనుకుంటే మన దగ్గర పేస్ట్ ఉంటుంది కదా టూత్ పేస్ట్ ఏదైనా పర్వాలేదు అది రంద్రంలో పెట్టేసి మీరు కొంచెం కవర్ చేసినట్టు టేప్ లాంటిది వేసేసి మార్నింగ్ వాష్ చేసుకోండి ఇలా మీరు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అనేది చేస్తే మీ చివరి రంధ్రం సైజ్ కూడా తగ్గుతుంది పర్మనెంట్ సొల్యూషన్ ఇదైతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇయర్ రంగింగ్స్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియోని వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టూ కేర్ హ్యావ్ నెస్ట్